ఇక వివరాల్లోకి వెళ్తే స్థానిక నాలం భీమరాజు వీధిలో ప్రసిద్ధిగాంచిన లక్ష్మీ గణపతి ఆలయం వద్ద నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆదివారం రాత్రి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించారు. నాలం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయంలో అర్చకుడు వినయ్ శర్మ నేతృత్వంలో స్వామివారికి ఊంజల్ సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సేవలో పలువురు భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కమిటీ సభ్యులు చెట్టి జగదీష్, ఆనంద్ కుమార్, మాటూరు సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. అమ్మా అందరూ లాస్ట్ ఉన్నారు, ప్రసాదాలు తీసుకోవాలన్నా ప్రసాదాలు తీసుకున్నారా? నారాయణ ఎప్పుడో తింటూ అయిపోయిన తర్వాత కరిపిన అంతా నాలం భీమరాజు వీధిలో ఇప్పటి నుంచి ఉండి పురాతనమైన వినాయకుడి గుడిలో సందర్భంగా వినాయక చవితి సందర్భంగా ఈ 9 రోజు వైభవంగా జరిగింది. అందరు భక్తులు వీధిలో జనం అందరు సహకారంతో బాగా జరిగింది. ఇవాళ ఊంజల సేవ అయింది. ఇప్పుడు రేపు మధ్యాహ్నం 2 గంటలకి వచ్చే ఆదివారం అన్న సమర్పణ అందరు రావాల్సింది. స్వామి ఎంత సేవ చేయించుకోవాలో అంత సేవ మన అందరితో చేయించుకున్నాడు. మన మహిళా మంత్రి వాళ్ళు
బాగా సపోర్ట్ చేసి ఈ 9 రోజులు ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరిగేది. ఈ లాస్ట్ రోజు 9 రోజు ఓం చేసాము. ఈ రోజు ఉంది సాగుతో ఈ స్వామివారు ఈ సేవలన్నీ పూజి పూర్తయింది. రేపటి రోజు 10వ రోజు 9:30 ఉదయం 9:30 స్వామివారిని కదుపుతాం. మధ్యాహ్నం 2 గంటలకు ఊరేగింపు. ఊరేగింపులో మన వాళ్ళు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అందరూ ఒక్కసారి లడ్డు తెలియ తల మీద పెట్టుకుని జాగ్రత్త, లడ్డు పడిపోద్దు, జాగ్రత్తమ్మా. ఇది విశిష్టమైన లడ్డు. తాపేశ్వరం ఉంటే ప్రత్యేకించి చేయించుకున్నాం. మన వినాయకుడు కూడా స్వయంభూ వినాయకుడు 174వ సంవత్సరం. ఇది చరిత్రగల గుడి. ఇక్కడ ఏ కార్యక్రమం ఉంటే కలపెట్టినా అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు 18 రోజులు కూడా వచ్చేవాళ్ళు పాల్గొని వెళ్ళారు. అదంతా దృష్టి పెట్టుకోవాలి. ఈ ప్రోగ్రాములన్నీ కూడా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు సమీక్షంలోనే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎలా చెప్తే అలాగే జరుగుతున్నాయమ్మా. ఈ కార్యక్రమానికి అంతా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు దగ్గరుంది. ఈ నవరాత్రి నాలం భీమరాజు వీధిలో వేచి చేసిన వినాయక చవితి ఉత్సవాలు ఇది 174వ సంవత్సరం. ఈ ఉత్సవాలు చాలా ఘనంగా చేయించుకున్నారు మాతో మా స్వామి. అలాగే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా ఏ రోజు గారు అయితే అన్ని దగ్గరుండి జాగ్రత్తగా చేయాలని ఎప్పటికప్పుడే పర్యవేక్షించి జాగ్రత్తగా చెప్పేవారు. అలాగే స్వామివారు కూడా ప్రతి సేవ అన్నీ చాలా బాగా చేయించుకున్నారు. ఈ 9వ రోజు సేవ ఊంజల సేవ. రేపు 10వ రోజు 14:00 స్వామివారి ఊరేగింపు. వచ్చే ఆదివారం నాడు అన్న సమారాధన. అందరూ పాల్గొనవలసిందిగా, తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం.